భారతదేశానికి మరొక అరుదైనటువంటి గౌరవం దక్కింది అంతర్జాతీయ ప్రధాన న్యాయమూర్తి పదవి భారతీయుడికి దక్కింది ఇది ఒక గొప్ప విజయం అనే చెప్పాలి జస్టిస్ దల్వీర్ బండారి అంతర్జాతీయ న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు జా అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి మరొకసారి స్పష్టమైంది దీనికి జరిగినటువంటి ఎన్నికల్లో నూట తొంభై మూడు ఓట్లకు గాను భారతీయుడికి నూట ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నూట యాభై మూడు ఓట్లు అనేటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి విజయం బ్రిటన్కి చెందే ఏదైతే అన్ని దేశాల్లో పలుకుబడి ఉంది యూరోపియన్ యూనియన్ నుండి అమెరికా దాకా అందరూ మేము చెప్పినట్టు నడుచుకుంటారు బ్రిటన్కి చెందినటువంటి జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ఓడిపోయారు వాస్తవంగా బ్రిటన్ ఈ పదవి మీద డెబ్బై ఒక్క సంవత్సరాలుగా బ్రిటన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది అలాంటి దాన్ని ఆ బ్రిటన్ వాళ్ళ నుంచి వాళ్ళకి దెబ్బ కొట్టి మరీ భారత్ గెలవగలిగింది దాదాపుగా ఆరు నెలల నుండి జరుగుతున్నటువంటి ప్రయత్నం చెప్పొచ్చు నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటుగా అటు అజిత్ ధోవల్ లాంటి వాళ్ళు జరిపినటువంటి దౌత్యం ఫలించి బ్రిటన్ పక్కకెళ్ళిపోయింది వాస్తవంగా దీనికి గెలుపుకు సంబంధించి కీలకమైంది పదకొండు రౌండ్ల ఓటింగ్ ఉంటుంది ఇందులో జస్టిస్ దల్వీర్ భండారి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు ఓట్లు నూట ఎనభై మూడు ఓట్లను పొందారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని పదిహేను మంది సభ్యులకు మొత్తం పదిహేను మంది ఉన్నారు జస్టిస్ దల్వీర్ బండారి తొమ్మిదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు ఇది అత్యంత ఇంపార్టెంట్ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అరుదైనటువంటి గౌరవం పొందుతున్నటువంటి వేళ ఇది ఒక గొప్ప విశేషమని చెప్పుకోవాలి